Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం అమరావతి కేసులో చీఫ్ జస్టిస్ సంచలన వ్యాఖ్యలు. అమరావతి రాజధాని కేసుపై మరి హైకోర్టులో ఉన్నటువంటి రైతులు, అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వేసిన అనేక పిటిషన్లలో రోజువారీ విచారణ చేపట్టినటువంటి మన కొత్త చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఈ రోజున పాసింగ్ రిమార్క్స్గా చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చాలా మరి ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని చెప్పి ఈ విధంగా ప్రజలు కూడా కోరుకుంటున్నటువంటి వ్యాఖ్యలు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఎంతమంది ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం వినకుండా ఉన్నందువలన ఈ రోజున చీఫ్ జస్టిస్ గారు చేసిన వ్యాఖ్యలు ప్రజలందరూ కూడా ఈ రోజున ఎంతో హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అవేంటంటే, ముఖ్యంగా కేవలం ఇది ఆ 30,000 మంది కుటుంబాలకు సంబంధించిన సమస్య కాదు, వాళ్ళు ఒకసారి భూములు ఇచ్చేశారు అంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి సమస్య. ఎలాగైతే భారతదేశం కేవలం స్వాతంత్ర సమరయోధులది మాత్రమే కాదు, మొత్తం భారతదేశాన్ని అని మనం ఎలా చెప్పుకుంటామో, అలాగే ఇది కేవలం ఒకసారి వాళ్ళు భూములు అప్పచెప్పిన తర్వాత ఆ 30,000 కుటుంబాల సమస్య కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ సమస్య అని చెప్పి చీఫ్ జస్టిస్ గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా ఒక మరి విజ్డమ్, అందులో ఒక ఇంటెలిజెన్సు, మరి నిజంగా న్యాయం అంటే ఇలా ఉంటుందని చెప్పి అనుకునే విధంగా మరి ఈరోజున ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. కాకపోతే ఇది ఇంకా కోర్టు విచారణలోనే ఉన్నందువల్ల ఇంతకు మించి మరి చీఫ్ జస్టిస్ గారి గురించి మనం మాట్లాడకూడనటువంటి అంశం కనుక, మరి ఈ రోజున ఒక్కసారి ఈ ప్రభుత్వం కనువిప్పు తెచ్చుకోవడం కోసం మరొక్కసారి అవే వ్యాఖ్యల్ని మరి ప్రజా అభిప్రాయంగా, ప్రజానీకం యొక్క అభిప్రాయంగా మనం ఎప్పటి నుంచో అనేక మంది రాజకీయ సామాజిక విశ్లేషకులు, అనేక పార్టీల నాయకులు, మరి మేధావులు అనేక టీవీ డిబేట్లలోనూ, వ్యాసాల్లోనూ అనేక రకాలుగా చెప్తానే ఉన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలోని మంత్రులు మొండి వాదనలు చేస్తూ ఉన్నారు తప్ప, మనం ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో నిర్మించుకున్నటువంటి అసెంబ్లీనో సెక్రటేరియట్నో కేవలం ఏ ఒక్కరిదో కాదు, మరి ఏ ముఖ్యమంత్రి హయాంలో నిర్మిస్తే ఆ ముఖ్యమంత్రిది కాదు. ఒకసారి ఈ రాష్ట్రంలోనికి ఒక ఆస్తి ఏర్పడింది, ఒక ఎసెట్ ఏర్పడింది అంటే రాష్ట్ర ప్రజలందరిది అది. అలాగే ఈ 30,000 మంది కుటుంబాలు 34,000 ఎకరాలని రాజధాని కోసం ఇచ్చేశారు ప్రభుత్వానికి అన్నాక, మరి ఇక అది పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ఆంధ్రుల యొక్క ఆస్తి, అది కేవలం ఆ 30,000 మంది యొక్క ఆస్తి కాదు, ఇది ప్రభుత్వం యొక్క ఆస్తి. ప్రభుత్వం ఏ పర్పస్ కోసం తీసుకుందో, ప్రభుత్వం ఏమి వాగ్దానం చేసి తీసుకుందో అది పూర్తి చేయాలి తప్ప, మరి ఒకసారి మాకు ప్రభుత్వానికి అప్పచెప్పిన తర్వాత ఇక మేము ఏమైనా చేసుకుంటాం మీకెందుకు అనే పద్ధతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉండటమే కాకుండా, మరి 34,000 ఎకరాలు ఏ పవిత్ర ఆశయంతో అయితే ప్రభుత్వానికి అప్పచెప్పారో వాళ్ళని మరి పట్టుచీరలు కట్టి ఉద్యమాలు చేస్తున్నారని, పెయిడ్ ఆర్టిస్టులని, వాళ్ళంతా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులని, వాళ్ళంతా కేవలం కమ్మ కులానికి చెందినవారని, ఇలా అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు ఈ మంత్రులు, మరి వాళ్ళకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులంతా కూడా ఎప్పటిదాకా చేస్తూ, వాళ్ళని కించపరుస్తూ, అవమానపరుస్తూ, ఈ రోజున వాళ్ళ పాదయాత్రని కూడా కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులే ఆ యాత్ర చేస్తున్నారని చెప్పి పేర్ని నాని లాంటి వాళ్ళు వ్యాఖ్యానించటము, మరి అక్కడ ఉన్న అమరావతిలో రైతులందరూ కూడా కమ్మవారేనని చెప్పి డొల్లవాదన ఒకటి వినిపించటము, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈ రోజున హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు చేసిన వ్యాఖ్యలతో, మరి ఇది నిజమే కదా, ఇది మనం ఇంతకాలం మనం ఈ ప్రభుత్వానికి చెప్తూ వచ్చిందే కదా, ఈ ప్రభుత్వానికి ఎక్కడైనా కనువిప్పు కలుగుతుందా అని చెప్పి మరి అందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితిలో ఈ రోజున న్యాయమూర్తి గారి వ్యాఖ్యలు, మరి అవి ఎంతో మరి విఘ్నతతో కూడినవి, మేధస్సుతో కూడినవి అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. నిజానికి ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆస్తి అయినా సరే అది ఒకసారి ఒక దాత ఇచ్చినటువంటి దాన్ని కానీ, లేకపోతే ఒక ప్రజలు ఒక ఉద్దేశం కోసం, ఒక పర్పస్ కోసం ఇచ్చినటువంటివి కానీ ఆస్తులు కానీ, అవి రాష్ట్ర ప్రజలందరికీ చెందుతాయి, వాటిని అదే పర్పస్ కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. మరి ఈ ప్రభుత్వం ఇలాంటి అనేక దుర్మార్గమైన ఆలోచనలు చేసింది. గతంలో మరి గుంటూరు నగరంలో మరి అప్పట్లో ఎవరో ఒక దాత కూరగాయల మార్కెట్ కోసం ఇచ్చిన స్థలాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం అమ్ముకో చూసింది, దాన్ని కూడా కోర్టే నిలువరించింది. మరి ఆనాడు దాతలు ఏ పర్పస్ కోసం ఇచ్చారో దానికోసం కాకుండా ఈరోజు దాన్ని ప్రభుత్వం ఆస్తి కదా ఇది, మేము ఏమైనా చేసుకుంటామన్న పద్ధతులు ఈరోజు ఎయిడెడ్ కాలేజీలు, ఎయిడెడ్ కళాశాలలు కూడా
అప్పట్లో మరి దాతలు పిల్లలు విద్య నేర్చుకుంటారు, చదువుకుని బాగుపడతారని చెప్పి వందల ఎకరాలు మరి కాలేజీల కోసం మరి పాఠశాలల కోసం ఇచ్చినటువంటి భూముల పైన కన్నుపడి ఈ రోజున మరి మీకు ఏడి సాపేస్తాము, ప్రభుత్వానికి అప్పచెప్పండి అని వాళ్ళపైన ఒక ఒత్తిడి తెచ్చి ఈ రోజున అవి అమ్ముకో చూసే లేకపోతే వాటిని తాకట్టు పెట్టుకో చూసినటువంటి వైనాన్ని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కి మరి అడ్డుకున్నారు. ఈ రోజున ప్రభుత్వాన్ని వెనక్కి తగ్గేటి చేశారు. అలాగే అమరావతి రాజధాని విషయంలో కూడా వెనక్కి తగ్గి మరి మూడు రాజధానుల యొక్క డొల్లవాదనని, మూడు రాజధానుల పేరుతో చేస్తున్నటువంటి పనికి మాలిన మాటల్ని, మరి న్యాయ రాజధాని అనేది లేనే లేదు కానీ అదొకటి పెట్టారు. అలాంటి వాటి అన్నింటినీ కూడా ఉపసంహరించుకుంటుందని ప్రభుత్వం మనం ఆశించాలి. ముఖ్యంగా ఇప్పుడు న్యాయస్థానాల్లో ఒకసారి కేసు ఉన్న తర్వాత మరి ఇక్కడ కానీ మరి సుప్రీంకోర్టులో కానీ మొత్తం అంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి ప్రతి చిన్న రాజ్యాంగ విరుద్ధమైన అంశాలు సైతం నిర్ణయం తీసుకోవడం, హైకోర్టులో కొట్టేస్తే సుప్రీంకోర్టులోకి వెళ్ళడం చేస్తూనే వస్తున్నాడు. కనుక మరి ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు న్యాయ పోరాటానికి దిగుతుందని చెప్పి మనం అనుకోవచ్చు. మరి నిజానికి రైతులు వాళ్ళ శక్తి యుక్తులు కూడగట్టుకొని మరి ఈ రోజున న్యాయస్థానాల్లో కేసులు వాదింపజేసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళకి విరాళాలు ఇచ్చినటువంటి పరిస్థితి, ఆ విరాళాలతోనే వాళ్ళు ఈ రోజున మరి న్యాయస్థానాన్ని ఆశ్రయించి మరి న్యాయస్థానం టు దేవస్థానం అని ఈరోజు వాళ్ళు అటు న్యాయదేవత పైన ఇటు మరి వెంకటేశ్వర స్వామి లాంటి కులదైవాలపైన ఆధారపడి వాళ్ళు ఈరోజు పాదయాత్ర చేస్తూ ఉంటే ఆ పాదయాత్ర పైన కూడా దమనకాండ సాగించి దానిపైన కూడా కుట్రలు పన్ని అనేక రకాలుగా దాన్ని భగ్నం చేయాలని ప్రభుత్వం చూస్తూ ఉంది. అంటే కేవలం ఇప్పుడు ఈ రోజున హైకోర్టు న్యాయమూర్తులు ఏదో వ్యాఖ్యలు చేశారన్నంత మాత్రాన్ని ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందని చెప్పి మరి అనుకోవడానికి కష్టతరమైనటువంటి విషయంలాగా ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ప్రవర్తిస్తూ వచ్చింది, మాట్లాడుతూ వచ్చింది. ఇప్పుడు కూడా మరి హైకోర్టులో మరి రోజువారీ విచారణ ప్రారంభం కాగానే ఇద్దరు న్యాయమూర్తులపైన అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులపైనే అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు అంటే ఇక మరి దాదాపు మరి న్యాయస్థానాన్ని నమ్మటం లేదని, న్యాయమూర్తులపై విశ్వాసం ఈ ప్రభుత్వానికి లేదని. మరి అలాంటప్పుడు మరి ఇక్కడ కాకపోతే మరి ఇంకో ఏ బెంగళూరు హైకోర్టులోనో చెన్నై హైకోర్టులోనో మరి విచారణ జరిగినప్పటికీ కూడా అక్కడ మరి ఏదో ఒక జడ్జి గారికి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడో ఏదో స్థలం ఉందనో పొలం ఉందనో అప్పుడైనా అభ్యంతరం పెట్టరనేది ఏమీ లేదు. ఇదంతా కూడా తొండాట, ఈ ప్రభుత్వం ఆడుతున్నటువంటి ఒక తొండాట, లేకపోతే మరి ఒక ఆకతాయితనంగా ఉందే తప్ప మరి ఈ రాజ్యాంగం బద్ధంగా ఉన్నటువంటి ఏ వ్యవస్థలను కూడా గౌరవించే అలవాటు ఈ ప్రభుత్వానికి లేకపోవడం అనేది విచారకరమైనటువంటి అంశం. కానీ ఏదైనా అంతిమంగా న్యాయస్థానం తీర్పుని ఎవరైనా సరే గౌరవించాల్సిందే, తల ఒగ్గి ఉండాల్సిందే అనేటువంటి పరిస్థితుల్లో ఈ రోజున మరి హైకోర్టులో రోజువారీ జరుగుతున్నటువంటి విచారణలో మరి ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుందని మనం ఆశించవచ్చు. ఇదే ఈరోజు కొండబద్దలు.